అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం చాక్లెట్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం నాకైతే మరీ మరీ ఇష్టం సో చాక్లెట్స్ తో ఏ రెసిపీ గాని దట్ ఇస్ డెజర్ట్స్ గాని కేక్స్ గాని చేస్తే కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ లో ఏదో ఒక మ్యాజిక్ ఉండండి తప్పకుండా అందుకనే ఇవాల్ నేను మీకు ఒక మంచి చాక్లెట్ డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది చాక్లెట్ కస్టర్డ్ పుడింగ్ ఎలా చేయాలో చూద్దాం చాక్లెట్ కస్టర్డ్ చేయడానికి నేను 200 గ్రాములు స్వీట్ డార్క్ కుకింగ్ చాక్లెట్ ని తీసుకుంటున్నాను దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఈ రెసిపీ కోసం ఒక బౌల్ లో 2 నిండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పొడి వేసి అందులో కొంచెం పాలు పోస్తున్నాను ఇవి కాచి చల్లారించిన పాలు పాలు కూడా 2 టేబుల్ స్పూన్ల అంత వేసుకోవాలి కస్టర్డ్ పొడి పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి తయారైన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెడుతున్నాను ఒక సాస్ పాన్ లో కాచి చల్లారించిన 1/2 లీటర్ పాలని పోస్తున్నాను దీనిలోకి చిక్కటి పాలని వాడితే బాగుంటుంది పాలు కాస్త మరిగిన తర్వాత 100 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఒక విస్క్ తీసుకుని ఈ రెండిటిని బాగా కలపాలి విస్క్ తో ఇలా కలుపుతూ ఉండటం వల్ల కస్టర్డ్ వేసినప్పుడు ఉండల ఫామ్ అవకుండా ఉంటాయి ఇది చేసేంత సేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచాలి ఇందులో నేను కట్ చేసిన చాక్లెట్ ముక్కల్ని వేస్తున్నాను చాక్లెట్ మొత్తం కరిగేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు కస్టర్డ్ వేసే ముందు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ ని కలుపుతూ వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోకి మార్చాలి మీరు దీన్ని ఈ రకంగా కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే ఉండల లేకుండా కస్టర్డ్ మిశ్రమం స్మూత్ గా అవుతుంది చూస్తున్నారు కదా ఇది థిక్ గా క్రీమీగా అయింది ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంది ఇలా సిల్కీ టెక్స్చర్ లోకి వచ్చిన తర్వాత పొయ్యి కట్టేయొచ్చు మీరు దీన్ని మరీ ఎక్కువగా థిక్ గా తయారు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత వెంటనే సెట్ అయిపోతుంది కస్టర్డ్ తయారైన తర్వాత కాస్త వెచ్చగా ఉన్నప్పుడే సర్వింగ్ కప్ లోకి పోస్తే చక్కగా సెట్ అవుతుంది లేదంటే ఈ గిన్నెలో గట్టిగా పడుతుంది దీని మీద కొన్ని చాక్లెట్ చిప్స్ లేదా చాక్లెట్ షేవింగ్స్ కానీ నట్స్ కానీ వేసి ఇలా గార్నిష్ చేయొచ్చు ఈ పుడింగ్ ని కనీసం 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి దీని ఫ్రీజర్ లో ఉంచితే ఐస్ లాగా గడ్డగడుతుంది అప్పుడు మీకు కస్టర్డ్ పుడ్డింగ్ కాకుండా ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది కాబట్టి మామూలుగా రిఫ్రిజరేట్ చేస్తే సరిపోతుంది 2 గంటల తర్వాత చూస్తే ఇలా బ్యూటిఫుల్ గా సెట్ అయ్యి కనిపిస్తుంది అంతే చాలా యమ్మీగా ఉండే చాక్లెట్ కస్టర్డ్ పుడ్డింగ్ తయారైనట్టే దీని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ చాక్లెట్ కస్టర్డ్ పుడ్డింగ్ చూస్తానికి అసలు ఎంత సిల్కీగా క్రీమీగా ఎంత బాగుందో సపోజ్ మీ దగ్గర చాక్లెట్ లేకపోతే మీరు కోకో పౌడర్ వాడుకోవచ్చు అలాగనే కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ పుడ్డింగ్ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి